ఫ్రమ్ సచ్చు బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, మొత్తం లారీలు ఇటు అటు ఫుల్గా ఆగిపోయి ఉన్నాయి, ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయంట. సో చూడాలి బ్యాక్ సైడ్, ఈ కొండ కింద పడుకుంది, ఇక్కడే అనమాట మన స్టే చేసింది. దీని లోపల పాచిపోయింది చలి రాత్రి మాత్రం, బట్ బెస్ట్ 200 రూపీస్ దుప్పటి కప్పేస్తే సెట్ అంతే. ఇప్పుడు 11 o'clock వదులుతానన్నారు. ఏదో ల్యాండ్ స్లైడ్స్ అవి వీసినో అంటున్నారు, ఏదో ఎగ్జాక్ట్ రీజన్ ఎవరికి తెలీదు, అదన్నమాట రీజను. వదిలితే మనం మనాలికి స్టార్ట్ అయిపోయేది. మన బైక్ ఇక్కడ ఉంది, తీసుకెళ్ళా లగేజ్ ప్యాక్ చేసి ఎప్పుడు వదిలితే అప్పుడు వెళ్ళిపోయేది అన్నమాట. సో లెట్స్ గో. చలో కళ్ళు విజువాదే చూస్తున్నారు కదా, ఇప్పుడే సర్చి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ ఉదయాన 10:00 బ్రిడ్జ్ చిన్న బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఇటు సైడ్కి వచ్చామన్నమాట. అక్కడ వాటర్ క్రాసింగ్ ఉండిందప్ప, మామూలుగా లేదు. సో దాన్ని ఆ క్రాస్ చేసుకుని వచ్చేసరికి దూలే తీరిపోయింది. అక్కడ వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు హెల్ప్ చేశారు, బట్ మా స్కూటర్లో రిమ్కి ఒక 2-3 రిమ్స్ ఏమో ఇరిగిపోయాయి. ఇంకా అక్కడ ఆగి ఇంకా వచ్చి కూర్చొని బ్యాగ్స్ అన్ని సర్దుకున్నాం. లిటరల్లీ 10 నుండి 12:30 వరకు అక్కడే కూర్చున్నాం. ముందర ఒక క్లిప్ పెట్టాను కదా, అదే అమ్మన కూర్చొని, ఎందుకంటే అసలు పంపించలేదు. కొంచెం దూరం వచ్చినాక దారి అనేది ఫుల్ బ్లాక్డ్ అంట, ఐస్ పడి మొత్తం స్నోతో 3 ఫీట్ దాకా బ్లాక్ అయిపోయిందంట. సో క్లియర్ అవి రిమూవ్ చేస్తున్నారు, సో పంపించలేదు. సో ఆఫ్టర్నూన్ ఫైనల్లీ 12:30 ఏమో స్టార్ట్ అయ్యాము, అంటే 12:45 స్టార్ట్ అయ్యాము. చూడండి ఇక్కడేమో రోడ్ బాగానే ఉంది, చూడండి అసలు అటు ఇటు ఫుల్ స్నోతో నిండిపోయి రోడ్ అంతా నీట్గా వెళ్తున్నాం. ఇది కూడా నిన్న ఫుల్ నిందంట, ఇప్పుడు క్లీన్ చేసి పెట్టున్నారు. సో ముందరైతే రోడ్లు అయితే ఇంకా వరస్ట్గా అయితే ఉన్నాయంట. సో ఇంకా వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి, లెట్స్ గో. మనతో పాటు ఇంకొంచెం మంది అక్కడ కూర్చొని ఉన్నారు, వాళ్ళు ఒకరి బైక్ అయితే పూర్తిగా ఇదైపోయింది, టైర్ రిమూవ్ టైర్ ఏదో పోయింది. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక ట్రక్ వస్తుంటే ట్రక్ మాట్లాడి ట్రక్లో బైక్ అయితే వేసేశారు. సో మనం కూడా మన ట్రక్లో వేరే ట్రక్స్ ఏమైనా వస్తాయేమో, మన బైక్ కూడా ట్రాన్స్పోర్ట్ వేసేసి మనాలికి మనం కూడా అలా వెళ్ళిపోదామని అనుకున్నాం. బట్ ఎందుకులే మళ్ళీ అని చెప్పేసి మేమే డ్రైవ్ చేసుకుంటే అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. స్టూడెంట్ రోడ్స్ ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసి పెట్టారు, లేదంటే ఇదంతా ఫుల్ స్నోతో అయితే కవర్ అయిపోయి ఉంది. సో బట్ ఒకటి మాత్రం నిజం అబ్బా, రాత్రి మాత్రం చలి చంపింది. నేనైతే 3 రగ్గులు కప్పుకున్నా కానీ నాకు చలి అయితే ఆగలేదు, మొత్తం మొహం మీద కప్పేస్తేమో ఊపిరి ఆడట్లేదు. చూడండి చూడ కింద చూడండి అసలు రోడ్లు రోడ్డు ఎట్టు ఉందో, స్నోతో నిండిపోయి, ఐ మీన్ నిండిపోయి అంటే స్నో వల్ల ఇలా మొత్తం అయిపోయి ఉంది. సో నో వరీస్, మనం అయితే చిన్నగా పక్క నుండి అయితే వెళ్ళిపోతున్నాం. బట్ బ్లాక్ స్నో బ్లాక్ ఐస్ అయితే ఫామ్ అయిపోయింది. సో కొంచెం స్పీడ్లో వెళ్ళి బ్రేక్ వేసామంటే జర్రం జారుతుంది, తెలుసు కదా. ఈ టైంలో కనుక జారామనుకో చుక్కలంటే చుక్కలు కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్ అయితే ఆ రివర్ అయితే మొత్తం ఫ్రీజ్ అయిపోయింది, వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి, ఇప్పుడు మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. చూడండి అసలు రోడ్డు మీద వాటర్ అయితే ఎలా నిలబడినాయి, కనిపిస్తున్నాయి కదా వాటర్ అక్కడక్కడ కొంచెం కొంచెం. కొన్ని ప్లేసుల్లో అయితే ఇది కూడా లేదంట. సో ముందరకి వెళ్ళైతే చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. యాక్చువల్లీ మనమేమో నిట్ట మధ్యాహ్నం బయలుదేరాము, ఈ ఎన్ని గంటలకు వెళ్తామో ఏంటో మనాలికి, మధ్యలో అయితే స్టాప్ ఎక్కడ లేదు, డైరెక్ట్ మనాలి వెళ్ళిపోవాలి. మనాలి ఇక్కడ నుండి అప్రాక్స్ ఒక 150 కిలోమీటర్స్ దాకా అయితే ఉంది. రూట్ ఎలా ఉందో ఏంటో, మళ్ళీ కొంచెం జిస్పా క్రాస్ అయిపోయామంటే ఇంకా చాలు, అక్కడ నుండి రూట్ అయితే మొత్తం బాగుందంట, స్నో లేదు ఏం లేదు, బాగా స్పీడ్గా అయితే లాగేయచ్చు అక్కడ నుండి. బట్ జిస్పా వరకు వెళ్ళాలంటే ఈ చూసారు కొక్లైన్ చూడండి అసలు ఇదంతా ఇప్పుడు స్నో రిమూవ్ చేసి పెట్టారు, నిన్నైతే మొత్తం కవర్ అంట. ఆర్మీ వాళ్ళు అంటే లోకల్స్ అయితే చాలా బాగా కష్టపడుతున్నారు. చూడండి అసలు ఇంత మంచులు ఇక్కడ ఎలా ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. చూడండి అసలు టెంట్స్ వేసుకొని ఇక్కడైతే ఉన్నారు, యాక్చువల్లీ అలా ఉండడం వల్లే ఏమో చేస్తున్నారు. చూడండి కింద చూస్తున్నారు కదా బ్లాక్ ఐస్ అయితే ఎలా ఐస్ స్నోతో ఎలా కవర్ అయిపోయి ఉందో చూడండి ఇప్పటికైతే క్లియర్ కనిపిస్తుంది. రివర్ మొత్తం ఫ్రోజ్ అయిపోయింది, చూడండి ఫ్రోజన్ రివర్ అంటారు చూడండి, అదే వాటర్ అక్కడక్కడైతే కనిపిస్తుంది.
బట్ జస్ట్ ఏంటి, ఒక 1 or 2 డేస్కి పడిన స్నో స్నోనే ఇది. 1 or 2 డేస్ స్నోకి చూడండి ఎలా అంటే ఎలా అయిపోయిందో, రివర్ కూడా ఫ్రీజ్ అయిపోయింది, ఆరెంజ్లో స్నో అయితే పడింది. ఇప్పుడు టెంపరేచర్ కూడా మామూలుగా లేదు. నేను అసలు వీడియో తీద్దాం చెప్పి గ్లౌస్ తీస్తుంటే అప్పా చేతులు అయితే ఎర్రగా అయిపోతున్నాయి. ఈ మామూలుగా లేదా పచ్చలు అయితే కొంచెం సేపు కూడా పట్టుకోలేకపోతున్నాను. గ్లౌస్ వేసుకుని వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇది ఈ వ్యూ చూడండి అసలు సూపర్ కదా, మొత్తం ఫ్రోజన్ లేక్ అది. అది రివర్ అనమాట, రివర్ వేయలేదు, అంతా ఫ్రోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం బైక్ తీసుకున్న ఫ్రోజ్ మీద కూడా డ్రై చేసుకుని వెళ్ళిపోవచ్చు. జస్ట్ కిడ్డింగ్, అలా చేసాను మునిగిపోతాం. సో వ్యూ అయితే కిర్రాకుందబ్బా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి అసలు ఐ ఫీస్ట్కి అయితే కళ్ళకి కళ్ళకైతే ఐ ఫీస్ట్. అసలు వీళ్ళందరూ చూడండి అసలు నడుచుకొని వెళ్తున్నారు. ఓరి నాయన మీరు ఎట్ట వెళ్తున్నారా బాబు, మేము బైక్లు వెళ్తుంటే నాకు చలికి చచ్చిపోతున్నాను. వాళ్ళు నడుచుకొని ఎట్ట వెళ్తున్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ఇక్కడ నుండి నెక్స్ట్ బార్లచ్చల, బార్లచ్చల క్రాస్ చేసి జిస్పాకి అయితే వెళ్ళాలి. బార్లచ్చల దగ్గర అయితే ఫుల్ స్నో అంట, అది కూడా ఫాస్ట్గా ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది నాకు. అంటే జీవితంలో అంతంత స్నోని ఫస్ట్ టైం అయితే చూస్తున్నాం కదా. బాగా ఒకసారి కిందకి దింపితే ఎలా ఉంటుందంటో, బైక్ని లేక్ మధ్యలో ఉండిపోతే వద్దలే, రిస్క్లు వద్దు, మనం రోడ్డు మీదే పోదాం. ఈ రోడ్డు అయితే కొంచెం నీట్గా అయితే ఉంది. ఇక్కడైతే ఆపాము చూడండి, వీళ్ళు కూడా మనతో పాటే పక్కన ఆపారు. ముందర రోడ్డు అలా ఉంది, లొకేషన్ బాగుంది. సో ఇంకా ఆగి కొన్ని రెండు వీడియోలు ఫోటోలు అయితే తీసుకున్నాం. ఆ వీడియో అయితే నేను స్టార్టింగ్లో పెడతాను చూడండి. అసలు స్నో చూడండి తెల్లగా, పాల సముద్రం ఉంటారు చూడండి, అలా అలా అనిపిస్తుంది నాకు. పాల సముద్రం లిటరల్లీ ఏదో పాల సముద్రం మధ్యలో ఉండి వెళ్తున్నట్టు ఉంది నాకు. చూడండి 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 చూడండి, చుట్టూ స్నో మౌంటైన్స్, రోడ్డేమో ఇలా ఉంది. నిదానంగా వెళ్తున్నాం, మా ఊడు కాబట్టి నిదానంగా చూసుకొని ట్రై చేస్తున్నాడు. అదేనైతే ఓ అని లాగేసి ఉండేవాడిని. ఓకే ఓకే, అందుకే ట్రైన్ మొత్తం ఉడికేసేసాను ఇక్కడ. ఇంకెక్కడైనా ఉంటే నేనే ట్రై చేసేవాడిని. చూడండి అబ్బా గుంటలు, బా ఇక్కడ కనుక కొంచెం ఫాస్ట్గా వచ్చామంటే కిందే డైరెక్ట్ కిందే పడిపోతాం అంతే. అసలు ఈ రోడ్లో సర్లే, ఇంత మంచు పడినప్పుడు ఈ మాత్రం ఉండడం గొప్ప వెళ్ళడానికి. ఎంతకన్నా మంచి రోడ్లు ఎక్స్పెక్ట్ చేసే చేయకూడదు మనం. యాక్చువల్లీ మనకి వెళ్ళడానికి దారి ఉందంటే గొప్ప. అసలు వాళ్ళందరూ అంత కష్టపడడం వల్లే మనం ఇప్పుడు ఇంత హ్యాపీగా అయితే వెళ్తున్నాం. హ్యాపీ అంటే కొంచెం నిదానంగా స్లోగా, మరి అంత కష్టపడకుండా అయితే వెళ్తున్నాం అన్నమాట. చూద్దాం ముందర, ఇంకా చాలా అంటే ఇదో చూసారా, తీసిన రోడ్డు మీద నుండి తీసిన స్నో అంతా అటు సైడ్ వేస్తున్నారు సైడ్స్లో అయితే. చూడండి అసలు పాలకొండలు ఉన్నట్టున్నాయి, చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యాను నేను. చూడండి రోడ్డు చూసానండి అసలు, మా అటు సైడ్ చూడండి అది కారు, ఇటు సైడ్ రోడ్డు పాలే చెప్పి అటు సైడ్ అయితే వెళ్ళినట్టుంది. మావాడైతే దిగమన్నట్టున్నాడు, దిగేసాం. మావాడు ఇప్పుడు వెళ్ళాలా అది క్రాస్ చేసుకొని, నేనుంటే లాగలేడు. చూడండి అసలు టైర్ ఇప్పుడు అక్కడి వరకు నడుచుకొని వెళ్ళాలా, అమ్మ స్నోలో నాకు దొల్దిపోద్ది. ఇదండి తారు వెళ్ళినట్టుంది కార్లు, అటు రోడ్డు పాలేదని చెప్పి మంచులో ఉండి తిప్పుకొని వెళ్ళాడు వాడెవడో దేవుడి బిడ్డ. అసలు చూడండి అసలు ఐస్ రోడ్డు అయితే ఇట్లా ఉంది. మనం కూడా ఈ తారు రోడ్లోనే పోదాం, మావాడు బైక్ వేసుకుని అట్ట వచ్చేస్తాడు, మనం మంచులో నడుచుకుంటూ వెళ్దాం సరేనా. లెట్స్ గో. ఇదో మావాడు వెళ్ళిపోతున్నాడు, మరి పక్కన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అరే వాళ్ళు మనవాడేడి, ఒరే నువ్వు ఇట్టే ఉన్నాడు ఇంకా పా 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 లాగాలి తొందరగా. వెళ్ళినట్టే నువ్వు కూడా ఆయలు కొంచెం ముందరకు పోరా, ఏమో అక్కడే ఆపేసావా. రోడ్డు చూడండి వరస్ట్ అంటే వరస్ట్, అసలు రోడ్డు చాలా వరస్ట్. చాలా అంటే చాలా వరస్ట్ అన్నమాట రోడ్లు. ఈ స్నో దెబ్బ అదిగురు అందులోను లడకి రావాలనుకుంటారు, ఎప్పుడైతే అస్సలు రావద్దు.
కదా. వెహికల్స్ అన్ని ఆగిపోయాయి ఇక్కడ, మొత్తం స్నో 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 స్నో. చూడండి అసలు ఫుల్ స్నో అనమాట, హెల్మెట్ తీస్తే కూడా ఫుల్ చలి. ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఆపేస్తున్నారు, అసలు వెళ్ళడానికి కూడా లేదంట, ఫుల్ ఆపేసి ఉన్నారు. మేము కూడా ఇక్కడ ఆగిపోయాం, వెనకాల కార్లు మొత్తం ఆగిపోయి ఉన్నాయి. చూడాలి దీంట్లో ఎంతసేపు ఉంటాము. స్నో చూడండి ఇలా ఉంది. యాయ్ పుషా స్నో, మొత్తం స్నో, అంత స్నో ఉన్నాయి. చూడండి అసలు వ్యూ చూడండి, అసలు ఇక్కడైతే అసలు స్నోనే లేదు. ఇప్పుడే మనం జిస్పా దగ్గరికి అయితే వచ్చేసాము, జిస్పా క్రాస్ చేసేసాము. సో జిస్పా వరకు అయితే ఫుల్గా అయితే మంచి అయితే కవర్ అయిపోయింది. ఐ ఫీస్ట్ అసలు నా జీవితంలో ఇప్పటిదాకా చూసిన స్నోస్లో ద బెస్ట్ స్నో, అంటే జీవితంలో చూసిందే ఒక స్నో అదే ఇది, ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇంకా జిస్పా దగ్గర చూడండి అసలు వెనకాల స్నో మౌంటైన్స్, ఐ మిస్ దెమ్. ఇంకా మనాలికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం జిస్మా నుండి. రోడ్ అయితే నీట్గా ఉంది, స్నో లేదు, కొంచెం చలి తగ్గింది. సో నీట్గా నిదానంగా చూసుకుంటూ మనాలికి అయితే వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు చూడాలి లెఫ్ట్ సైడ్ చూడండి వ్యూ, గ్రీనరీ. పాలకొండలు మిస్ అయిపోయాం అబ్బా, మొత్తం ఇప్పుడు గ్రీనరీకి అయితే వచ్చేసాం. ఇల్లులు చూస్తున్నారు కదా వ్యూస్ అసలు అరాచకం. అండ్ ఇప్పుడైతే మనం మనాలికి అయితే వెళ్ళిపోయి తొందర తొందరగా బైక్ అనేది మనం బైక్ ఎక్కడ దగ్గర అయితే రెంట్కి తీసుకున్నాము అక్కడ బైక్ ఇచ్చేసి ఇంకా అక్కడ నుండి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే బస్ బుక్ చేసుకోలేదు ఇప్పుడు మనం ఢిల్లీకి. సో వచ్చేటప్పుడు ఏం చేసాం, ఢిల్లీకి ఢిల్లీ టు చండీగఢ్ ఫ్లైట్, చండీగఢ్ టు మనాలి వచ్చాం కదా బస్సులో. ఇప్పుడు అలా కాదు, వెళ్ళేటప్పుడు బైక్స్ అక్కడ రెంటల దగ్గర ఇచ్చేసి అక్కడ నుండి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ బస్సు ఎత్తుక్కోవాలి. బస్సు బుక్ చేయలేదు అసలే, మనం ఇప్పుడు మనాలికి ఏ టైంకి వెళ్తామో మనకు ఐడియా లేదు కదా. సో ఎందుకు ముందరే బుక్ చేసుకొని ఆ టైంకి వెళ్ళకపోతే బొక్క కదా, అందుకోసం బుక్ చేసుకోలేదు. సో ఇప్పుడు వెళ్ళి బైక్స్ తొందరగా ఇచ్చేసి బస్ స్టాండ్కి వెళ్ళి ఏ బస్సు ఉంటే ఆ బస్సును చూసి మాట్లాడుకొని ఢిల్లీకి అయితే వెళ్ళిపోవాలి. రేపు మార్నింగ్ ఢిల్లీలో ఉండాలన్నమాట ఎలా అయినా సరే. నైట్ 7 అరౌండ్ 7-8 కానీ ఢిల్లీ ఎక్కామంటే, ఢిల్లీ బస్ ఎక్కితే మార్నింగ్ 6 కూడా ఢిల్లీలో డ్రాప్ చేసేస్తాడు. సో వెళ్ళి చూసుకొని బస్ అయితే ఎక్కేస్తాము. వావ్, అప్పుడే అటల్ టనల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు ఇంకొంచెం ముందరికి వెళ్తే అటల్ టనల్కి అయితే అటల్ టనల్ నుండి డైరెక్ట్ కొట్టేద్దాం మళ్ళీ అదంతా తిరుగుని వెళ్ళకుండా. మనాలి 37-33 కిలోమీటర్స్. వావ్, కనిపిస్తుంది కదా గ్రీన్ రేపులో, అదే అటల్ టనల్కి దారి. ఈ కొండల లోపల నుండి చప్పన ఒక 9 మినిట్స్ అనమాట. అటల్ టనల్ క్రాస్ అయిపోయామంటే మనాలి కే సరౌండింగ్స్కి అయితే వెళ్ళిపోతాం. చూడండి 33 కిలోమీటర్స్ హియర్ ఫ్రమ్ మనాలి. ఇండస్ రివర్ లడాఖ్ ట్రిప్ మొత్తంలో మాకు తోడుగా ఏమైనా ఉందంటే అది ఇండస్ రివర్ మాత్రమే. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మాతో పాటు తోడుగా వచ్చింది లే వరకు, అంత లాంగెస్ట్ అనుకుంటా ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ద లాంగెస్ట్ రివర్ అయితే లే ఇండస్ రివరే. చూడండి ఇప్పుడు ఈ ఇండస్ రివర్ పక్కనున్న కొండ లోపల నుండే మనం వెళ్తున్నాం, అదే అటల్ టనల్. నెక్స్ట్ ఇది కనిపిస్తుంది కదా, ఇప్పుడు రైడ్ తీసుకున్నామంటే అటల్ టనల్. ఇప్పుడైతే అటల్ టనల్ రోహ్తాంగ్ లోపలికైతే వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయి ఇంకా డైరెక్ట్ మనాలి అనమాట. అవి ఇచ్చేసి బస్ అయితే ఎక్కేసి ఇంతటితో ఈరోజు అయితే ఎండ్ చెప్పేయాలి. ఇప్పటికైతే టైం అరౌండ్ 6 అయితే అయిపోయింది. సో ఇంకో 1 అవర్లో అయితే మనాలికి అయితే వెళ్ళిపోవాలి. చూద్దాం వెళ్ళి ఏ టైంలో ఈ బస్సు ఎక్కుతాము ఏంటి అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. ఇంతటితో ఈ బ్లాగ్ సమాప్తం. ఇదే ఇక్కడే అనమాట మనం బైక్స్ కంట్రోల్ చేసాం మనాలిలో.